చెప్పండి. అదిశ, మొదట గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదిశ. ఎందుకంటే గతంలో పీలేరుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు అధ్యక్ష. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలు చేస్తూ, 50 పడకల నుంచి 100 పడకలు చేస్తూ, అదేవిధంగా వాయిల్పాడు 30 పడకల ఆసుపత్రిని 50 పడకలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దయతో మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా పీలేరుకు 24 కోట్లు, వాయిల్పాడు ఆసుపత్రికి 7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మరి తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఒకే విషయం అధ్యక్ష ఒకే ఒక్క మాట ధన్యవాదాలు తర్వాత ఏముండవు తర్వాత కాదు కాదు అధ్యక్ష. మెయిన్ ఏమిటంటే గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు ఇతర పరీక్షలు చేయడానికి మెడాల్ అనే సంస్థకు మరి అనుమతులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఈ మెడాల సంస్థ అవసరం లేకపోయినా ఎడాపెడా ఆ వైద్యులకు ఆ మెడాల సంస్థకు ఏమీ అవినాభ సంబంధం ఉందో తెలియదు, కానీ అవసరం లేకుండా పరీక్షలు రాయడము. ఈరోజు ప్రభుత్వం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మెడాల సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మెడాల సంస్థ చేసిన పరీక్షలకు బయట క్లినికల్ ల్యాబొరేటరీస్లో చేసిన పరీక్షలకు చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. మరి ఏ ప్రాతిపదిక మీద గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ మెడాల సంస్థకు అధికారము ఏజెన్సీ కట్టబెట్టింది తెలీదు. దయచేసి మెడాల సంస్థ పైన విచారణ, సమగ్ర విచారణ చేయాలా, దీన్ని కమిటీ వేయాలా, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి, దుర్వినియోగం అవుతుందో, మరి దీని మీద మీరు కమిటీ వేస్తే కూడా మన విచారణలో చాలా విషయాలు బయట తెలుస్తాయి. దయచేసి ఇప్పటికి కూడా అధ్యక్ష షుగర్ లేకపోయినా షుగర్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు అధ్యక్ష మెడాల సంస్థ వాళ్ళు. వాడు ఆ షుగర్, ఆ షుగర్ చూపించాలి కాదు అధ్యక్ష, షుగర్ లేని వాడిని కూడా షుగర్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు మెడాల సంస్థ. మరి అన్ని తప్పులు తడగలే అధ్యక్ష, దయచేసి దీని మీద సమగ్రంగా విచారణ చేయాలా. ఇదిగా ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మెడాల సంస్థకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వారికి ఇచ్చిందో దీని మీద సమగ్రంగా విచారణ చేసిన అవసరం ఉంది అధ్యక్ష. మినిస్టర్ గారు.